టాలీవుడ్లో ప్రతి శుక్రవారం తప్పనిసరిగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అలా ఈ శుక్రవారం కూడా రెండు క్రేజ్ ఉన్న సినిమాలు విడుదల కాబోతున్నాయి. అవి గోపీచంద్ నటించిన భీమా, విశ్వక్సేన్ యాక్ట్ చేసిన గామీ చిత్రాలు కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ప్రతినాయకుడిగా కెరీర్ ప్రారంభించిన గోపీచంద్ ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు. విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఏ హర్ష దర్శకత్వంలో భీమా అనే చిత్రంలో గోపీచంద్ నటించాడు. ఇటీవల వరుసగా పరాజయాలు చవిచూస్తున్న గోపీచంద్ కెరీర్ నిలబడాలంటే భీమా సక్సెస్ అతడికి ఎంతో ముఖ్యం. మరోవైపు విశ్వక్సేన్ నటించిన గామీ కూడా శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఓరిదేవుడా, దాస్కా, ధమ్కీ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత విశ్వక్సేన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో గామీ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే భీమా, గామీ సినిమాలు శివరాత్రి మహిళా దినోత్సవం సందర్భంగా ఒకే రోజు విడుదల కావడంతో సిమిలర్ పాయింట్లతో విడుదల కానుండటం మరింత ఆతృతను కలిగిస్తోంది. రెండు కథల్లోనూ సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్నాయి. వేరువేరు జోనర్లలో తెరకెక్కిన ఈ సినిమాల్లో దేవుళ్ళు, దైవత్వం, అఘోరాలు, క్షుద్ర పూజలు, మైథలాజికల్, సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ టచ్ చేసినట్టు తెలుస్తోంది. శివరాత్రి పండుగ సందర్భంగా విడుదలయ్యే ఈ సినిమాల్లో పరమశివుని ప్రస్తావన ఉండటం గమనించాల్సిన విషయమని ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే భీమా సినిమాలో గోపీచంద్ పాత్ర శివపూజలు చేస్తున్నట్లు ట్రైలర్లో చూపించారు. ఈ మూవీ ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో, ట్విస్ట్లతో చాలా గ్రిప్పింగ్గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. భీమా సినిమాలో పరశురామ క్షేత్రాన్ని బ్యాక్డ్రాప్లో తీసుకుని చేశామని, ఇది కమర్షియల్ సినిమా అయినా ఎమోషనల్గా ఆడియన్స్ కనెక్ట్ అవుతారని హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇది పూర్తిగా కమర్షియల్ మూవీ అని, ఇందులో అన్ని ఎమోషన్స్ ఉన్నాయని వెల్లడించాడు. అయితే ఎంత యాక్షన్ ఉన్నా ఎమోషన్ లేనిదే సినిమా హిట్ కాదని, అందుకే పకడ్బందీగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించామని వివరించాడు. రాక్షసుడిని చంపే బ్రహ్మరాక్షసుడు భీమా అని ఈ సినిమా చూసిన తర్వాత ఈ క్యారెక్టర్ ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుందని తెలిపాడు. మరోవైపు గామీ సినిమాలో విశ్వక్సేన్ అఘోర పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ మూవీ స్క్రీన్ ప్లే కూడా చాలా గ్రిప్పింగ్గా ఉంటుందని, సినిమా అంతా ఎంగేజింగ్గా, తర్వాత ఏం జరగబోతోందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలిగించేలా ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ రెండు చిత్రాలకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ జారీ చేసింది అంటే ఈ సినిమాలు పెద్దలకు మాత్రమే అన్నమాట. 2 గంటల 27 నిమిషాల నిడివి ఉన్న భీమాలో భారీ యాక్షన్, రక్తపాతం పాళ్ళు కాస్త ఎక్కువగా ఉండటంతో ఏ సర్టిఫికెట్ ఇచ్చారని సమాచారం. ఇక గామీలో కూడా పార్లల్గా నడిచే మరో కథ ఉండడం వల్ల ఏ సర్టిఫికెట్ వచ్చిందని విశ్వక్సేన్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ మూవీ 2 గంటల 23 నిమిషాలు ఉంటుందని సెన్సార్ రిపోర్టు ద్వారా వెల్లడైంది. ఇలా చాలా విషయాల్లో సారూప్యత కలిగి ఉన్న ఈ రెండు చిత్రాలు ఒకే రోజున విడుదలవ్వడం యాదృచ్ఛికమే. దీంతో ఈ రెండు సినిమాలు విజువల్, మ్యూజిక్, టెక్నికల్ పరంగా థియేటర్లో ఆడియన్స్కు కొత్త అనుభూతిని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇంకా తెలీదా మీకు, ఇది పచ్చి నిజం.